हेलो अंडी, वेलकम टू ज्योतिष कुकिंग सूत्रा। वीडियो मन पचिमिपकायल पचड़ी एला तैयार चेलो चूदा। मुंदुगा दानिकि कावाल्सिन पदार्थ तयारी विधान तेलुसुकुंदाम। मुंदुगा स्टव ऑन चेसुकोनि ओक पैन पेट्टुकोंडि। इंदुलो 3 स्पून दाका नूने वेसुकोंडि। ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఇంగువ వేసి బాగా కలపండి। వేగిన పోపుని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోండి। ఇప్పుడు పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోండి। నిమ్మకాయ సైజంత చింతపండు కూడా వేసి మూత పెట్టుకోండి। చితంగా పచ్చిమిరపకాయల్ని మూత పెట్టుకునే మగ్గించుకోవాలి। మధ్య మధ్యలో మాడకుండా కలుపుతూ ఉండండి। ఇలానే శాంతం మిరపకాయలు మగ్గేదాకా చేయండి। మధ్య మధ్యలో మిరపకాయల్ని కలుపుతూ ఉండండి। తడి తగలకపోతే ఈ పచ్చడి 1 వీక్ పైనే నిలువ ఉంటుంది। మిరపకాయలు శాంతం మగ్గిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుని చల్లారనివ్వండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం మగ్గించి చల్లార పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని వేసుకోండి। అలానే మనం మొదట్లో వేయించి పెట్టుకున్న పోపును కూడా వేయండి। ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మిక్సీ వేసుకోండి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మన మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చడిని ఈ బౌల్ లోకి షిఫ్ట్ చేసుకోండి। ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి। 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఇంగువ వేసి పోపుని బాగా వేయించండి। ఈ వేగిన పోపుని మనం బౌల్ లో షిఫ్ట్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేయండి। ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి। మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।